పాలకొండూరు నియోజకవర్గంలోని గన్నవరం మండలంలో జిల్లా కలెక్టర్ శశాంక మరియు ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ విస్తృతంగా పర్యటించారు. అనంతరం మైలారం గ్రామంలో భూసేకరణపై రైతులు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో మైలారం కొద్దిగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని దీన్ని కొద్దిగా మనం కొంతవరకు అభివృద్ధి చేసుకోవడం కూడా జరిగింది. కానీ ఎన్ని చేసుకున్నా కూడా రైతు సంతోషం ఉన్నప్పుడే గ్రామము సౌభాగ్యంగా ఉంటుందన్నటువంటి ఒక గొప్ప ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందే నీళ్లు రావాలే, తెలంగాణ రాష్ట్రం రావాలంటే నీళ్లు రావాలన్నటువంటి గొప్ప ఆలోచన చేసుకొని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును కూడా అతి తక్కువ కాలంలో, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇంత గొప్పగా ఇంత అతి తక్కువ కాలంలో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసి 100 కిలోమైళ్ళ నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపినటువంటి ఏకైక సర్కారు కూడా మన తెలంగాణ సర్కారు, మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అని మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అందరు చూసారు, నిన్న మొన్న రోజు పేపర్లలో మీరు చూసినారు, టీవీలలో మీరు చూసినారు, ఇదే ఉమ్మడి బెజ్జంకులు ఉండే ఒకప్పుడు. ఇటు నీళ్ల కోసం ఎంత విలవిలలాడినటువంటి సందర్భం ఉండే, తాగునీళ్ళకు కానీ సాగునీళ్ళ అనే మాట దేవుడేరు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ 42 చెరువులను నింపిన మన బెజ్జంకిలో మొన్న మత్తడి దుంకిన అలిగేలు దుక్కుతా ఉంటే అది గన్నేరవరం, మళ్ళీ పార్వెల్లో కూడా అలిగి దుక్కితే మళ్ళీ గన్నేరవరం కూడా వచ్చింది. గన్నేరవరం కూడా అలుగుదుంకుడి కాడికి తీసుకొచ్చినాం నీళ్లు. ఎక్కడి కాళేశ్వరము, ఎక్కడి మిడ్మానేరు, ఎక్కడి అనంత అంతగిరి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన నీళ్ళు అనేది ఇన్ని తీసుకొచ్చినా కూడా మనకు కూడా ఈ గన్నేరవరం కూడా పూర్తిగా నీళ్లు లేనటువంటి ప్రాంతం కాబట్టి దీనికి త్వరగతిన నీళ్లు తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు, గతంలో కొన్ని కాలువలు పెండింగ్ ఉండే మీ అందరు తెలుసు, పోయినసారి పాపం నాకు ఎప్పుడు గుర్తుండిపోతూ ఉంటుంది, ఆయన చేర్లకే ఇచ్చిండు మనకు నీళ్లు. మనం అన్న ఉన్నాడు కదా అన్న, అలా చేర్లకే నీళ్ళు ఇచ్చినప్పుడు అరే ఇంత కష్టంతో కూడా నీళ్లు మా ఊరి చెరువు నిండాలని ఎంత బలంగా కోరుకుంటారు అన్న అటువంటి ఆలోచన వచ్చినప్పుడు, తప్పకుండా దీన్ని చేయాలన్నటువంటి ఆలోచన అప్పుడు పాపం కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోయిండు. మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాది పూర్తిగా నీళ్లు లేనటువంటి ప్రాంతం, దయచేసి గోదావరి నీళ్లు మన దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మాకు ఎట్లా చేయాలంటే మళ్ళీ వెళ్ళిపోయిన కాంట్రాక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. సరే కాంట్రాక్టర్ వరకు అయితే వచ్చినాడు, కానీ మరి రైతులు కూడా భూమిని నమ్ముకున్నటువంటి రైతు ఈయించు భూమి పోతేనే తట్టుకోలేటువంటి వాళ్ళు, భూమికి రైతుకు చాలా సంబంధాలు ఉంటాయి, ఈయించు కూడా జాగా ఇడవలే ఇడి విడిచిపెట్టాలంటే పరిస్థితి.